ఈరోజు ఒక మహాద్భుతం గుడివాడ ఆవిష్కృతమైంది. మార్పు కావాలి, గుడివాడ వెలగాలి అని ఆకాంక్ష ప్రజలు ఎంత బలంగా ఉందో ఈరోజు రుజువైంది. ఎన్నో లక్షల మంది కోరిక, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం మనకి చూస్తుండగా మనం అద్భుతంగా డెలివర్ చేసాం. వాళ్ళ ఆకాంక్షలకు సరిపోయేటట్లుగా మనం తూగాం. అందరూ అంటే జనాల్లో వచ్చిన ఉత్సాహం కానీ పొద్దున్నీ మండు టెండర్లో కదలకుండా ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగేటట్లుగా ఇంకా ఇప్పటికి 80% దాటిపోయింది. ఇంకా జరుగుతూనే ఉన్న పోలింగ్ కొన్ని ప్లేసెస్ లో. ఇదే కాకుండా పొద్దున్నే మొదటగా చూస్తే వృద్ధుల్ని వాళ్ళందరినీ జనాలందరూ ముందు పంపించి అంటే లైన్లో నుంచునే వాళ్ళందరినీ వీళ్ళు 2-3 గంటల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. 7 గంటలు వచ్చిన వాళ్ళు వృద్ధులందరినీ ముందుకు పంపించేసరికి 7 ఇంటికి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 9:30-10 ఇంటికి కూడా ఇంకా క్యూలోనే ఉన్న పరిస్థితి ఉంది. అయినా కానీ ఒకే దీక్షతోటి మార్పు రావాలి అని చెప్పేసి ఇవాళ చూపిన తెలుగు వాళ్ళు పడ్డ కష్టం చూస్తే మాకందరికి కూడా చాలా ఆనందం వేసింది. ఇవాళకి వి హావ్ రన్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఎవర్ అని మాత్రం నేను చాలా ప్రౌడ్గా చెప్పగలను. ఈ ఇన్నాళ్ళ ప్రయాణంలో గుడివాడ క్యాంపెయినింగ్ ప్రయాణంలో ఎందరో మహానుభావులు, ప్రతి ఒక్కరూ నేను చేతులు వేసిన వాళ్లే, చేయగలిగినంత చేసిన వాళ్లే, వాళ్ళందరికీ చేతులెత్తి దండాలు పెడుతున్నాం. మీకు మీ ఆకాంక్షలకి తగ్గట్టుగా అందరం కలిసి పనిచేసుకుందాం అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఈ క్రమంలో ఈ ప్రచార పర్వం మొత్తం ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా టెన్షన్ లేకుండా ప్రజలతోటి మమేకం అవుతూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ చేయగలిగినవి అని చెప్పుకుంటూ అన్ని రకరకాలుగా ఎండలోను వానలోను విపరీతమైన ఎండలోను మేమంతా అందరం కలిపి ఒకే కుటుంబంలో కలిసి కదిలాం. దీనిలోకి వేరువేరు నాయకుల గురించి నేను ప్రస్తావించట్లేదు, వేరువేరు పార్టీల గురించి ప్రస్తావించట్లేదు. ఈ గురువారం మొత్తం ఒక కుటుంబమే కదిలింది. ఇంత మహాద్భుతంగా రన్ చేసిన క్యాంపెయిన్ అయితే కనుక నాకు తెలిసి ఇంకొకటి ఉండదని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలను. ఎక్కడ పొరపక్షాలు లేవు, పెద్ద చిన్నలు లేవు, ఎవరు చేయగలిగిన వాళ్ళు చేసుకుంటూ వచ్చాం. ఎవరు అవసరమైతే వాళ్ళు అడ్డంబడిపోయి చేశారు. ఎంతో అద్భుతంగా జరిగింది. ముందు దీని అందరికీ మా గుడివాడ కుటుంబం మొత్తం మళ్ళీ గర్వంగా మాది గుడివాడ అని చెప్పుకునే రోజు దగ్గరలోనే ఉందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.